हाय अंडी, वेलकम बैक टू अवर चैनल वाव हरनी। मन वीडियो आनियन एग फ्राई एला चेसुकोवालो तेलुसुकुंदाम। इदि चाला त्वरगा अयिपोतुंदी। दानि कोसम मुंदुगा 3 स्पून आयिल वेसुकोनी अदि हीट अयिन तर्वात मुंदि उड़कपेट्टि పొట్టు తీసి పెట్టుకున్న 4 ఎగ్స్ ని దీనిలో వేసి వేయించుకుంటున్నాను। ఈ విధంగా వేగితే సరిపోతుందండి। నేను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఇదే బానిలో మనం తాలింపు గింజల్ని వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయల్ని ఓ కరివేపాకుల్ని వేసి వేయించుకోవాలి। దానిలోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి కలుపుకోవాలి। ది ఆనియన్స్ త్వరగా మగ్గడానికి నేను ముందుగానే దీనిలో ది salt సరిపడా salt వేసేసుకుంటున్నానండి। ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి। మార్నింగ్ ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు ఒక 4 మెంబర్స్ కి ఇది సరిపోయేటట్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను। చాలా ఈజీగా అయిపోతుంది। ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా మనకి ఇక్కడ అవసరం ఉండదు। మన బిజీగా ఉన్న టైం లో ఇలాంటివి రెసిపీస్ మనకి చాలా ఉపయోగపడతాయి। లంచ్ బాక్స్ లోకి చాలా పర్ఫెక్ట్ డిష్ అండి ఇది। మధ్య మధ్యలో ఇలా ఆనియన్స్ ని కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి। చూడండి, ఇట్లా బాగా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ అన్ని నేను దీంట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేస్తే చాలా బాగుంటుందండి। ఆ ఫ్లేవర్ అంతా ఎగ్స్ కి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి। ఇక్కడ నేను మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తున్నాను। చాలా టేస్టీగా రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి। చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తో మన ఇంట్లో ఉండే వాడితోనే చాలా ఈజీగా అయిపోయింది। చూడండి ఎంత యమ్మీగా ఉందో ఎగ్స్ కి అంతా ఫ్లేవర్స్ అన్ని పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి। కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనండి। ఇంకొక ది సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను। చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా టేస్టీగా కూడా ఉంటదండి। చూడండి ఎంత యమ్మీగా ఉందో। మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో తెలియజేయండి। మా వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।